नमस्ते, నేను మాధురి వ్యూస్ బై మాధురి బుటిక్ నుంచి అండి. మొన్న బనారస్ నుంచి లైవ్ చేశాను, చూశారు కదా. ఆ రోజైతే మంచి రెస్పాన్స్ వచ్చిందండి బనారస్ శారీస్కి. అలాగే కథాన్స్ అవి కూడా నేను మళ్ళీ వీడియో కూడా అప్లోడ్ చేశాను, వాటికి కూడా మంచి రెస్పాన్సే వచ్చిందండి. థ్యాంక్స్ అండి మంచిగా సపోర్ట్ చేసినందుకు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం డెస్టినేషన్ లైవ్ చేశాను, అయినా కూడా మంచిగా సక్సెస్ చేశారు. అది కేవలం మీ సపోర్ట్తోనే. చాలా చాలా ధన్యవాదాలండి. చాలా నాకు నచ్చింది. లైక్ అక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. కావాలంటే మళ్ళీ కూడా నేను తెద్దాం అనుకున్నాను, బట్ మార్కెట్ క్లోజ్ ఉండడం వల్ల నేను ఎక్కువ తేలేకపోయాను. నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు తెస్తాను. ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి టోటల్గా చందేరి పట్టు అండి. చాలా ఎక్స్క్లూజివ్ పీసెస్ వచ్చాయి. డిఫరెంట్ డిజైన్స్, కొత్త వెరైటీస్. చందేరి పట్టు అండి, చందేరి పట్టులో రా మ్యాంగో, అలాగే చందేరి పట్టులో ఆల్ ఓవర్ శారీస్ నేను ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాను. ఓన్లీ ఎక్కువ పీసెస్ లేవు, 13 or 14 పీసెసే, బట్ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉన్నాయండి. చూడండి, ఫాస్ట్గా చూసేద్దాం. ఫస్ట్ శారీ వచ్చేసి మంచి ఒకలాంటి గ్రే షేడ్ అండి. చూసారు కదా, గ్రే షేడ్లో ఇది చందేరి, ప్యూర్ చందేరి పట్టులో రా మ్యాంగో మోటివ్స్. ఇది చందేరి రా మ్యాంగో అండి. చూసారు కదా, ఈ రా మ్యాంగో మోటివ్స్ కూడా ఎంత రిచ్గా ఉన్నాయంటే చాలా అంటే చాలా బాగుందండి. షైనింగ్ పరంగా కానీ అసలు కట్టుకుంటే కూడా ఇది పట్టు కాబట్టి మీకు స్మూత్గా ఉంటుంది. అదే కథాన్ అయితే కొంచెం రఫ్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది పట్టు కాబట్టి ట్రాన్స్పరెంట్ లేదు, మెత్తగా కూడా ఉంది. క్లాత్ చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ వైజ్. ఇది శారీ అంతా కూడా మీకు ఇలా మోటివ్స్ వచ్చాయండి. లైక్ చిన్న ట్రీస్ ఎలా ఉంటాయో ఆ ట్రీ మోటివ్స్ వచ్చాయి. దీంట్లో ఏంటంటే చందేరిలో మీరు ఎంత కాస్ట్ పెట్టినా కూడా మీకు రన్నింగ్ బ్లౌజే ఉంటుంది. సో మీరు ఇందులో ఈ మోటివ్స్లో ఉన్నాయి, పింక్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే ఈ కలర్కి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీకు ఇది శారీ అంతా కూడా ఉందండి, శారీ అంతా కూడా ఉంది. ఇలా స్టార్టింగ్ నుంచి కూడా మీకు మోటివ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మీకు 90 సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు వచ్చేసి ఇలా సిల్వర్ లైన్స్ ఉందండి. కింద పైన కూడా మీకు 1 ఇంచ్ సిల్వర్ బార్డర్ ఉంది. చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉందండి. ఇది సంగీత్కి, ఎంగేజ్మెంట్ పార్టీస్కి అలా కట్టుకుంటే అయితే చాలా హైలైట్ అవుతారు. ఈ రా మ్యాంగో శారీస్ అన్ని 21,000 అండి. ఈ చందేరి రా మ్యాంగోస్ అన్ని 21,000. ఇది చూసారు కదా, ఇది ఫస్ట్ శారీ అండి. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది. సెకండ్ వచ్చేసి, సెకండ్ శారీ కూడా సేమ్ అదే కలర్లో కొంచెం వేరియేషన్ ఉందండి, స్లైట్ వేరియేషన్. ఇందులో ఏంటంటే మోటివ్స్ చూసారు కదా, రా మ్యాంగో మోటివ్స్లో రెడ్, సిల్వర్, రెడ్, గోల్డ్ ఉన్నాయి. చాలా బాగుంది. ఇందాక శారీకి సిల్వర్ బార్డర్ వచ్చింది, ఇక్కడేమో కింద పైన మీకు గోల్డ్ బార్డర్ వచ్చింది, 1 ఇంచ్ గోల్డ్ బార్డరు. మోటివ్స్ శారీ అయితే చాలా రిచ్గా ఉందండి. ఇది కూడా మనకి నైట్ టైం పార్టీస్ అయితే చందేరీస్ చాలా యాప్ట్ అవుతాయి. నైట్ టైం పార్టీస్లో చందేరీస్ చాలా షైనింగ్ ఉంటుంది, చాలా బ్రైట్గా కనిపిస్తాము. అండ్ ఇవి పేస్టల్ షేడ్స్ అయితే చాలా బాగున్నాయండి. దీంట్లో కూడా మీరు ఈ రెడ్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే బాగుంటుంది. దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అండ్ ఇలా గోల్డ్ కలర్ లైన్స్ పళ్ళు వచ్చింది. శారీ అంతా చూసారు కదా, ఇది లోటస్ మోటివ్లో వచ్చిందండి శారీ మొత్తం. ఇది చాలా రిచ్ లుక్ ఉందండి. అసలు కట్టుకుంటే మాత్రం డిఫరెంట్గా ఉంటారు. చాలా బాగుంది. ఇది కూడా 21,000 అండి. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్, బ్లూ కలర్ చందేరి రా మ్యాంగో అండి. ఇది ఇది మీకు కలర్ అయితే కలర్ కనిపిస్తుంది. ఒక సైడ్ లైట్ ప్యారెట్ గ్రీన్, ఒక సైడ్ ఏమో బ్లూ కనిపిస్తూ ఉంది. ఇందులో చూసారు కదా, మోటివ్స్ వచ్చేసి మీకు ఇలా లీఫ్ మోటివ్స్ వచ్చాయి గోల్డ్ అండ్ ఎల్లో కలర్లో. పళ్ళులో కూడా మీకు ఇలా ఎల్లో కలర్ లైన్స్ వచ్చింది. దీంట్లో కూడా మీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. బట్ మీరు బ్లౌజ్ దీనికి బదులు ఏదైనా వేరే కాంట్రాస్ట్ బ్లౌజ్ వెళ్తే చాలా బాగుంటుంది. ఇది కూడా రా మ్యాంగో మోటివ్స్ అండి. చాలా బాగుంది. ఇది కూడా మీకు 21,000 అండి కాస్ట్. నెక్స్ట్ ఇది ఇది చూసారు కదా, మంచి లైట్ క్రీమ్ షేడ్ అండి, లైట్ బీజ్ షేడ్. దీనికి ఏంటంటే మీకు బార్డర్ కొంచెం పెద్దగా వచ్చిందండి, కంచి బార్డర్ లాగా వచ్చింది సిల్వర్ బార్డరు. చాలా బాగా వచ్చింది. బీచ్ కలర్కి మీకు ఇక్కడ సిల్వర్ అండ్ రెడ్ కలర్ థ్రెడ్తో వర్క్ వచ్చిందండి. ఇవి కూడా రా మ్యాంగో మోటివ్స్. ఇందులో ఏంటంటే మీకు ఎక్కువ జరీ వాడడం మూలంగా చాలా రిచ్ లుక్ ఉందండి. దీనికి కనుక ఈ రెడ్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వెళ్తే చాలా అంటే చాలా అందంగా ఉంటారు. ఈ పేస్టల్ షేడ్స్ ఎంత బాగుంటాయంటే చందేరిలో ఈ నైట్ పార్టీస్కి కానీ డే టైంలో అయినా సరే పెళ్ళిళ్ళ టైంలో ఇలాంటివి కట్టుకుంటే లైట్ వెయిట్ అలాగే కంఫర్ట్గా ఉంటుంది, రిచ్గా ఉంటుందండి ఈ రా మ్యాంగోవి. చూసారు కదా, ఇది కూడా 21,000 అండి. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ రా మ్యాంగో అండి. ఇది ఇది కూడా ప్యూర్ చందేరిలో రా మ్యాంగో అండి. ఈ మోటివ్స్ ఏంటి అంటే మీకు ఫ్లవర్ మోటివ్స్ వచ్చాయి. ఒక పెద్ద ఫ్లవర్, ఒక చిన్న ఫ్లవర్. పెద్ద ఫ్లవర్ గోల్డ్ కలర్, చిన్న ఫ్లవర్ ఏమో సిల్వర్ కలర్లో వచ్చింది. దీనికి కింద పైన మీకు ఇది కూడా కంచి బార్డర్లో పెద్ద బార్డర్ వచ్చింది, కానీ కింద పైన గోల్డ్ కలర్ బార్డర్స్ వచ్చాయి. పళ్ళు అంతా మీకు ఇలా టిష్యూలో వచ్చింది. చాలా అంటే చాలా నీట్గా ఉందండి. వర్క్ అండ్ క్వాలిటీ పరంగా అయితే మీరు అసలు డౌట్ పడక్కర్లేదు, చాలా బాగా చేశారు. ఇదైతే డైరెక్ట్ నేను చందేరి నుంచి తెప్పించాను వీవర్స్ దగ్గర.
సో వాళ్ళేంటి అంటే నెక్స్ట్ టైం వాళ్ళు కూడా ఎగ్జిబిషన్కి వస్తామని ప్రామిస్ చేశారు. సో ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి ఖచ్చితంగా చందేరి కూడా ఎక్స్క్లూజివ్ ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేస్తాను. ఇదైతే ప్రజెంట్ వాళ్ళు పంపించారు, చాలా బాగున్నాయి. ఇవి రా మ్యాంగో శారీస్ అయితే అన్ని 21,000 అండి. ఇది కూడా రా మ్యాంగో 21,000 పర్పుల్. దీనికి కూడా మనం కాంట్రాస్ట్ గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ బ్లౌజ్ కానీ ఏదైనా కూడా పేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఇది కూడా 21,000 అండి. ఇది చూసారు కదా, ఇందాక మనం చూసిన మ్యాంగో ఎల్లో కలర్లోనే ఇది వైలెట్ కలర్ అండి, మంచి డార్క్ వైలెట్ షేడ్. ఇదైతే ఫేర్గా ఉండే వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని కట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది పట్టు కాబట్టి చాలా మెత్తగా ఉంది క్లాత్. దీంట్లో కూడా మనకి వైలెట్లో కూడా వైట్ కలర్ థ్రెడ్ అండ్ సిల్వర్ జరీతో వచ్చిన బుటీస్ వచ్చాయి, ఫ్లవర్ బుటీస్. చాలా బాగుందండి. కింద పైన కూడా మీకు సిల్వర్ జరీతో ఇలా బార్డర్ వచ్చింది, పళ్ళు చిన్నగా వచ్చింది. ఇది రన్నింగే అనుకోవచ్చు, ఆల్మోస్ట్ పళ్ళు అయితే చాలా బాగుందండి. ఇదేంటంటే బ్లౌజ్ మీకు సేమ్ ఇలాగే ప్లెయిన్ వస్తుంది దీంట్లో కూడా. ఇదే దీని కాస్ట్ కూడా మనకి 10,500 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది టిష్యూ అండి, టిష్యూ కతాన్ టిష్యూలో చూసారు కదా ఎంత షైనింగ్ ఉందో, ఇది టిష్యూ కతాన్ అండి. టిష్యూ కతాన్లో మనకు వచ్చేసి సిల్వర్ బుటీస్ వచ్చాయి, చాలా అంటే చాలా బాగుంది. ఇది శారీ కూడా చాలా పెద్దగా ఉందండి, ఆల్మోస్ట్ చాలా పెద్దగా వచ్చింది. మనకు కావాలనుకుంటే కొంచెం తీసి ఉంచేసుకోవచ్చు. బ్లౌజ్ కూడా ఉంది ఇందులో, రన్నింగే వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ మనకి ప్లెయిన్. ఇదైతే మనకి ఎంత షైనింగ్ ఉందో చూసారా. టిష్యూస్ కొంచెం యంగ్ జనరేషన్ వాళ్ళు సంగీత్స్కి అట్లాంటి వాటికి, నైట్ టైం పార్టీస్కి, కాక్టైల్ పార్టీస్కి కూడా ఈ పట్టు కట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి 10,500 అండి. చూసారు కదా, ఇది 10,500 అండి మనకి. ఇప్పటి వరకు రా మ్యాంగో చూసాం కదండి, ఇది వచ్చేసి ఆల్ ఓవర్ అండి, చందేరిలోనే ఆల్ ఓవర్. నేను చెప్పాను కదా కతాన్ అయితే కొంచెం రఫ్గా ఉంటుంది, ఇది పట్టు క్లాత్ కాబట్టి మీకు చాలా స్మూత్గా ఉందండి. మీ డిఫరెన్స్ గమనించుకోండి, పట్టులో ఆల్ ఓవర్, ఇది కతాన్ కాదు. కతాన్ అయితే మీకు క్వాలిటీ పరంగా కొంచెం రఫ్గా ఉంటుంది, బట్ ఇది పట్టులో ఆల్ ఓవర్. కింద పైన మీకు కంచి టైప్ బార్డర్ వచ్చింది, ఆల్ ఓవర్ మీనాకారీ వర్క్ వచ్చిందండి. చూసారు కదా, ఇదంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వాడారు. ఈ పింక్ కలర్కి లైట్ పింక్ షేడ్లో, ఇది మరీ లైట్ అంటే బేబీ పింక్ ఏం కాదు, రోజ్ పింక్ అనుకోవచ్చు. రోజ్ పింక్కి గోల్డెన్ సిల్వర్ జరీతో ఎంత నీట్గా చేశారో చూసారు కదండి వర్క్ అయితే. ఈ ఆల్ ఓవర్ చాలా రిచ్గా ఉంది. మనం కనుక దీనికి ఇందులో ఈ ప్యారెట్కి ఇక్కడ ముక్కుకి ఉన్న కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ బ్లౌజ్ పేర్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. వీలైతే ఇందులో రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, ఇలా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు ప్లెయిన్. పళ్ళు వచ్చేసి మీకు ఇలా టిష్యూ వస్తుంది. ఇది ఆల్ ఓవర్ అండి. ఆల్ ఓవర్ చాలా బాగుంటుంది చందేరి కట్టుకుంటే. చందేరిని ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే జరికోటాస్ లాగా ఇవి కూడా లైట్ వెయిట్ అండి, అందుకే చందేరి కూడా అందరు ఇష్టపడుతున్నారు. ఇప్పుడు కట్టుకోవచ్చు, ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి బాగుంటాయి. ఇది ఆల్ ఓవర్ వచ్చేసి 15,000 అండి, 15,000 ఆల్ ఓవర్. నెక్స్ట్ ఇందాక చూసిన మీనాకారీ వర్క్ లాంటిదే, ఇది కూడా ఆల్ ఓవర్ మీనాకారీ వర్క్ అండి. ఇందాక దాంట్లో ఏంటంటే ప్యారెట్స్ వచ్చాయి, ఇందులో వచ్చేసి నెమళ్ళు వచ్చాయి, మయూరి మోటివ్స్ వచ్చాయి. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మీనాకారీ ఉంది. ఇది మంచి మిర్చి రెడ్ అండి కలరు, మిర్చి రెడ్ కలర్ ఇది. మీకు పళ్ళులో వచ్చేసి గోల్డెన్ లైన్స్ వచ్చాయి. బ్లౌజ్ దీనికి కూడా మీకు ఇలా ప్లెయిన్ వస్తుందండి విత్ బార్డర్. దీన్ని మనం కావాలనుకుంటే ఆ ప్లెయిన్ అయినా వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే ఏదైనా మనం కాంట్రాస్ట్ అయినా డిజైన్ చేయించుకోవచ్చు. ఇది కూడా ఆల్ ఓవర్ అండి, ఇది కూడా పట్టు అండి, కతాన్ కాదు. ఇక చూసారు కదండి చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ అయితే. ఇది కతాన్ కాదు, పట్టు, పట్టు కాబట్టి మీకు ఇలా ఉంది టెక్స్చర్ క్లాత్ది. ఇది కూడా మీకు 15,000 అండి, చందేరి పట్టు ఆల్ ఓవర్ 15,000. నెక్స్ట్ వచ్చి మంచి బేబీ పింక్ నావీ బ్లూ కాంబినేషన్, చాలా బాగుందండి. ఇదైతే మంచి బేబీ పింక్, దానికి కింద పైన ఇలా పైపింగ్ ఒకలాంటి బ్లూయిష్ పర్పుల్ ఇచ్చాడు. ఈ బ్లౌజ్ పేర్ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా హైలైట్ అవుతుంది. ఈ బ్లూ మీద మీకు ఈ మీనాకారీలో వచ్చిన ఎల్లో అండ్ సిల్వర్ కలర్ థ్రెడ్తో చేసుకుంటే వర్క్ పింక్ కాంబినేషన్తో చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. ఇది కూడా ఆల్ ఓవర్ మీనాకారీ వర్క్ ఉందండి. కింద పైన మీకు సిల్వర్ బార్డర్ వచ్చింది, పళ్ళులో సిల్వర్ లైన్స్ వచ్చాయి. బ్లౌజ్ ఏంటంటే దీనికి కూడా సేమ్ రన్నింగ్ వచ్చింది, ప్లెయిన్ రన్నింగ్ వచ్చింది. మీరు రన్నింగ్ కంటే కూడా కాంట్రాస్టే బాగుంటాయి, బట్ వీళ్ళు ఏంటంటే రన్నింగే ఇస్తారు. చాలా అంటే ఇది కూడా పింక్ కలర్కి పర్పుల్ చాలా బాగుందండి, చాలా రిచ్ లుక్ వచ్చింది. చూసారు కదా, మొత్తం సిల్వర్ ఎక్కువ డామినేట్ చేస్తుంది, బాగుంది పింక్ పైన. దీని కాస్ట్ కూడా మనకి వచ్చేసి 15,000 అండి. నెక్స్ట్ది ఇది మాత్రం కతానండి,
ఇది టిష్యూ కతాను మనకి చందేరి టిష్యూ కతాను ఇది యాక్చువల్ లాస్ట్ టైం కూడా నా దగ్గర ఉండింది ఇప్పుడు రీస్టాక్ అయ్యింది సేల్ అయిపోతే చూసారు కదా ఇది చాలా బాగుంటుందండి ఇదేంటంటే టిష్యూ కతానండి కతాన్లో మనకి ఇలా వచ్చింది ఇదేంటంటే కాంజీవరం స్టైల్ రుద్రాక్ష మోటివ్స్ వచ్చింది ఇది కతాన్ కాబట్టి మీకు ట్రాన్స్పరెంట్ ఉంటుంది మీరు ఇది గమనించుకోండి ఇందాక చూపించిన పట్టు కాబట్టి ట్రాన్స్పరెంట్ లేదు బట్ ఇది కతాన్ కాబట్టి ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాకపోతే దీంట్లో జరీ వర్క్ ఎక్కువ ఉంది చూసారు కదా చాలా రిచ్గా ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకి 11,000 అండి ఇది 11,000 మీకు రుద్రాక్ష మోటివ్స్ వచ్చింది మంచి స్కై బ్లూకి డార్క్ బ్లూ బార్డర్ వచ్చింది మొత్తం సిల్వర్ జరీస్ వచ్చాయి చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ బాగా ఎన్ జనరేషన్ వాళ్ళకి అంటే 35 లోపు ఉన్న వాళ్ళు ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుందండి ఇది 11,000 నెక్స్ట్ ఇది మళ్ళీ పట్టేనండి ఇది కతాన్ కాదు ఈ ఆరెంజ్ కలర్ పట్టు మీకు ఏంటంటే ఆరెంజ్ కలర్లో ఇది సింపుల్గా వచ్చింది మోటివ్స్ చూసారు కదా ఈ ప్యారెట్ మోటివ్స్ సింపుల్గా వచ్చాయి ఇదేంటంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటుంది ఆరెంజ్ కలర్ కట్టేసుకోవచ్చు దీనికి కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చాడు ఈ పళ్ళులో రన్నింగ్ ఇలా లైన్స్ వచ్చిందండి సిల్వర్ లైన్స్ దీనికి మనం ఏ బ్లౌజ్ అయినా పేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి 10,500 అండి నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ ఇప్పుడు చూసిన ఆరెంజ్ దాంట్లోనే ఇది పింక్ అండి ఇంకొక కలర్ ఆరెంజ్కి ఇది ఇంకొక కలర్ ఇది ఏంటంటే దీనికి బ్లౌజ్ రన్నింగే వస్తాయండి చందేరి అన్నిట్లో ఇది మనకి శారీ అంతా కూడా ఈ మోటివ్స్ వచ్చాయి బర్డ్ మోటివ్స్ వచ్చాయి చాలా బాగుంది ఇది కలర్ అయితే చాలా బాగుందండి డీసెంట్ కలర్ ఇది కూడా పట్టు చందేరి పట్టు కతాన్ కాదు బర్డ్ మోటివ్స్ వచ్చాయి ఇది కూడా 10,500 అండి చాలా బాగుంది ఇది నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో ఎల్లో మంచి మ్యాంగో ఎల్లోకి ఫ్లవర్ బూటీస్ వచ్చాయండి ఇది కూడా మళ్ళీ రీస్టాక్ అయిందండి యాక్చువల్గా అన్నీ సేల్ అయిపోయాయి లాస్ట్ టైం చందేరివి మళ్ళీ రీస్టాక్ అయింది ఈ రా మ్యాంగో ఇది ఏంటంటే మంచి మ్యాంగో ఎల్లో కలర్కి వైట్ అండ్ గోల్డ్ దాంతో మంచి మోటివ్స్ వచ్చాయి ఇది కూడా పట్టు అండి కతాన్ కాదు చూసారు కదా కతాన్ అయితే చాలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది ఇది పట్టు క్లాత్ కూడా చూడండి చాలా మెత్తగా ఉంది ఇది వచ్చేసి మనకి 10,500 అండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది చందేరిలోనే కతాన్ అండి ఇది ట్రెడిషనల్ బూటీస్ చూసారు కదా ఈ రుద్రాక్ష బూటీస్ వచ్చి కింద పైన బార్డర్ కంచి స్టైల్ వచ్చింది ఇదేంటంటే పళ్ళు రెగ్యులర్గా లైన్స్ కాకుండా ఇలా కొంచెం బూటీ స్టైల్ కాంజీవరం స్టైల్లో ఇచ్చాడు ఇది కొంచెం బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఈ నావీ బ్లూకి రెడ్ ఉందండి ఇది కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు లైక్ 45-60 మధ్యలో వాళ్ళు కూడా కట్టుకోవచ్చు బాగానే ఉంటుంది ఇది కతానైనా కూడా మరి అంత ట్రాన్స్పరెంట్ అయితే లేదు ఈ కలర్ మూలంగానో ఏమో మరి అంత లేదు లైట్ వెయిట్ ఉంది చాలా బాగుందండి దీని కాస్ట్ కూడా మనకు వచ్చేసి 10,500 అండి నెక్స్ట్ వచ్చేసి చందేరిలోనే ఇది సీకో అండి ఇది ప్యూర్ పట్టు కానీ కతాన్ కానీ కాదు ఇది సీకో అండి ఇది ఏంటంటే రెగ్యులర్ వేర్ కట్టుకోవడానికి ఆఫీస్ వేర్కి బాగుంటుంది దీనికి కూడా మనకు రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు బట్ మనం ఇందులో ఉన్న పింక్ ఏదైనా పేర్ చేసేసుకొని కట్టుకోవచ్చు బాగానే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి 7,000 అండి ఇది సీకో చందేరి సీకో 7,000 అండి ఇది పట్టు అండి ఇది మాత్రం ప్యూర్ పట్టు మీరు కిందకు చూసుకోవచ్చు చాలా షైనింగ్ ఉంటుంది కాకపోతే ఇది ప్లెయిన్ ఉంది మన కింద బార్డర్ కూడా ప్లెయిన్ వచ్చింది కతాన్లోనే ఇది ప్యూర్ పట్టు అండి చందేరిలో అయితే మీరు కింద బార్డర్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా మగ్గం వర్క్ కానీ ఏదైనా చేయించుకుంటే ఈ లుక్ చాలా డిఫరెంట్ అయిపోతుంది ఈ శారీది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈవెన్ లెహెంగాస్కైనా శారీకైనా ఈ కిందంతా మన మగ్గం వర్క్ మంచి స్కర్ట్ బార్డర్ అంతా హెవీగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయినా మగ్గం వర్క్ అయినా చేయించుకున్నామంటే ఈ శారీ లుక్ అయితే చాలా డిఫరెంట్గా మారిపోతుందండి ఇది ప్యూర్ పట్టు అండి చూసారు కదా షైనింగ్ కూడా ఎంత బాగుందో ఇది క్లాత్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి 10,500 అండి నెక్స్ట్ వచ్చేసి ఇది సీకో అండి రెడ్ కలర్ది సీకో చూసారు కదా ఈ రెడ్ కలర్లో ఏంటంటే లోటస్ మోటివ్స్ వచ్చాయి సీకో ఉంది చిన్న కింద పైన బార్డర్ వచ్చింది ఇవన్నీ రెగ్యులర్ వేర్ అండి సీకో అంటే కొంచెం రెగ్యులర్ వేర్కి బాగుంటాయి లోటస్ మోటివ్స్ వచ్చాయి మీకు శారీ అంతా కూడా ఇలా లోటస్ మోటివ్స్ వచ్చాయి దీని కాస్ట్ కూడా మనకి 7,500 అండి నెక్స్ట్ ఇది వైట్ కలర్ అండి వైట్ కలర్లో ట్రయాంగిల్ మోటివ్స్ వచ్చాయి శారీ అంతా కింద పైన మీరు చూసినట్టయితే జస్ట్ 1 inch గోల్డ్ బార్డర్ వచ్చింది లైన్స్లో వచ్చేసి జూట్ వచ్చిందండి జూట్ లైన్స్ వచ్చింది బార్డర్ పళ్ళులో శారీ అంతా కూడా మీకు ఈ ట్రయాంగిల్ మోటివ్స్ వచ్చాయి ఇదేంటంటే మనం ఇది ఈ పింక్ ఎయిర్ గ్రీన్ ఏదైనా బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చు ఇది కూడా సీకో అండి దీని కాస్ట్ కూడా మనకి 7,500 అండి
నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్, ఇది కూడా ఏంటంటే సీకో అండి, రెగ్యులర్ వేర్కి వాడుకోవచ్చు. ఇది కూడా ఆల్రెడీ మనకి లీఫ్ మోటివ్స్ వచ్చాయి. శారీ అంతా ఏమో చిన్న మోటివ్స్ వచ్చాయి, పళ్ళులో పెద్ద లీఫ్ మోటివ్స్ వచ్చాయి, శారీ అంతానేమో ఈ చిన్న మోటివ్స్ వచ్చాయండి. కింద పైన 1 ఇంచ్ బార్డర్ వచ్చింది, థ్రెడ్ బార్డరే చూసారు కదా. దీనికి కూడా మనం ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ పేర్ వచ్చేసి కట్టుకోవచ్చు. దీని కాస్ట్ కూడా మనకి 7500 అండి. ఈ ఎపిసోడ్కి ఇది లాస్ట్ శారీ అండి. ఇది కూడా సీకో, ఇందాక మనం ఆల్రెడీ వైట్లో చూసాం కదా, ఇది అదే పింక్ అండి. సేమ్ ట్రయాంగిల్ మోటివ్స్ వచ్చాయి. బార్డర్లో కింద పైన బార్డర్ వచ్చేసి మీకు 1 ఇంచ్ గోల్జరీ బార్డర్ వచ్చింది. పళ్ళులో వచ్చేసి జూట్ లైన్స్ వచ్చిందండి. దీనికి కూడా మనం ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్తో పేర్ చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీని కాస్ట్ కూడా మనకి 7500 అండి. చూసారు కదా ఈరోజు చందేరిలో ఎక్స్క్లూజివ్ డిజైన్స్ రా మ్యాంగో అండ్ ఆల్ ఓవర్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. క్వాలిటీ పరంగా అయితే మీరు చాలా నమ్మకంతో తీసుకోవచ్చు. వీవర్స్ అయితే మనకు రెగ్యులర్గా ఇచ్చే వీవర్సేనండి వీళ్ళు. కాకపోతే ఇప్పుడు కొత్త డిజైన్స్ వచ్చాయి కాబట్టి కొత్త డిజైన్స్ పంపించమంటే ఇవి పంపించారు. రా మ్యాంగో బాగుంది. పర్టికులర్గా నాకు పర్సనల్గా అయితే రా మ్యాంగో చాలా నచ్చిందండి, ఎందుకంటే కంఫర్ట్ చాలా బాగుంది. అదేంటంటే మామూలుగా మనం చందేరి అంటే కొంచెం ఇట్లా కథాన్ టైప్లో ఎక్స్పెక్ట్ చేసి కొంచెం కడక ఉంటుంది అట్లా అనుకుంటాము. ఇది చాలా అంటే చాలా మెత్తగా ఉంది. రా మ్యాంగో శారీస్ అయితే పర్టికులర్గా నాకు పర్సనల్గా చాలా నచ్చాయి. మీకు ఇందులో ఏ శారీ అయినా కనుక నచ్చినట్టయితే కంపల్సరీగా స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఈ కలెక్షన్ అంతా మీకు నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.